తాజా 30 విజయవాడ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. దేవినేని నెహ్రూ ఏప్రిల్ 17న అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. వెనకటితరం రాజకీయాల్లో విజయవాడ అంటే రెండే రెండు పేర్లు గుర్తొస్తాయి. మొదటి పేరు దేవినేని నెహ్రూ, రెండో పేరు బొంగవీటి రంగ. వీరిద్దరి మధ్య నడిచిన వర్గ రాజకీయం విజయవాడను అట్టుడికించింది. రంగ హత్య అనంతరం విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత క్రమంగా నెహ్రూ కూడా ప్రభావం కోల్పోయారు. నెహ్రూ 1954 జూన్ 22న జన్మించారు. ఆయన స్వస్థలం విజయవాడ సమీపంలోని కంకిపాడు మండలంలో ఉన్న నెప్పల్లి. నలుగురు సోదరుల్లో నెహ్రూ రెండోవారు. గాంధీ అలియాస్ చంద్రశేఖర్, మురళి, బాజీ ప్రసాద్ ఆయన సోదరులు. దేవినేని నెహ్రూ అసలు పేరు రాజశేఖర్. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అవినాష్ టీడీపీలో పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. నెహ్రూ తాత సూర్యనారాయణ నెప్పల్లి సర్పంచ్గా పనిచేశారు. నెహ్రూ విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే విద్యార్థి సంఘాన్ని నెలకొల్పారు. ఈ సంస్థ వంగవీటి రంగ నడిపే సంస్థతో పోటీ పడేది. 1922 ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో నెహ్రూ అందులో చేరారు. ఎన్టీఆర్కు వీర విధేయుడిగా మారారు. కంకిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచారు. 1983 నుంచి 1994 వరకు వరుసగా 4 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 1994 నుంచి 96 దాకా ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యారు. చంద్రబాబు ఎన్టీఆర్ను గద్దె దించిన తర్వాత నెహ్రూ కాంగ్రెస్లో చేరారు. 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. 2004 వైఎస్ సారథ్యంలో మళ్లీ గెలిచారు. 2009-2014 ఓడిపోయారు. దీంతో ఇక కాంగ్రెస్ లాభం లేదనుకుని చివరి దశలో నెహ్రూ టీడీపీలో చేరారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.